మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితం లభించబోతుందో తెలుసుకుందాం. తృతీయ చంద్ర కుజులు, పంచమ శుక్రుడు, షష్ఠ రవి బుధ రాహుగ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. తద్వారా విశేష శుభ ఫలితాలు ఉంటాయి. ఉల్లాసము, మనోధైర్యము కలిగి ఉంటారు. శరీర ఆరోగ్యం లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి ఉంటుంది. రుణ రోగ బాధల నుండి విముక్తి లభిస్తుంది. శత్రు నాశనం కూడా ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి, సుఖప్రాప్తి లభిస్తాయి. నూతన విషయాలను నేర్చుకోవడం, వినోదాన్ని పొందడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి భోజన ప్రాప్తి కూడా ఉంటుంది. సకల కార్యములు సిద్ధిస్తాయి. సర్వత్రా విశేష శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రీత్యా శుభ ఫలితాలు లభిస్తాయి ఈ మకర రాశి వారికి. మరియు జన్మశని, వ్యయగురుడు, కేతుగ్రహము వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అందువలన శుభకార్యములకై అధిక ధన వ్యయం ఉంటుంది. తరచూ ప్రయాణాలు, అధిక ఖర్చులు ఉంటాయి. ధనలాభానికి అవాంతరాలు కూడా కలుగుతాయి. చంచల బుద్ధి, దుఃఖము, భయము వంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఈ మకర రాశి వారికి 6 గ్రహాలు అనుకూలమైన ఫలితాన్ని, 3 గ్రహాలు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. అందువలన ఈ వారమందు సర్వత్రా విశేష శుభ ఫలితాలు లభిస్తాయి ఈ మకర రాశి వారికి. ప్రధానంగా జన్మశని దోష పరిహారంగా ఈశ్వర ఆరాధన, శనేశ్వర స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా నువ్వులు దానం చేయడం ద్వారా మరింత శుభ ఫలితాన్ని ఈ మకర రాశి వారు పొందగలరు. శుభమస్తు.